పాపం తను మాట్లాడలేదు సరిగ్గా అయినా కూడా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. నేను నాకు తెలిసి ప్రతి సినిమాలో కూడా నా ఫస్ట్ మూవీ జీనియస్ లో ఉంది, రాజుగారి గదిలో ఉంది, అండ్ ఇప్పుడు ఇది థర్డ్ ప్రాజెక్ట్ మ్యాన్షన్ 24. సో చాలా డెడికేషన్ అండ్ నాకైతే అసలు ఎప్పుడు ఇబ్బంది పడలేదు తనతో రావటం. తనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ మదర్ ఎప్పుడు సపోర్టివ్గా తనతో ఉంటారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేయగానే తను చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తుంది, చాలా మంచిగా అసలు ఇంకా అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేచ్చు తన కూడా అంత పర్ఫెక్ట్గా, అంటే ఎటువంటి డీవియేషన్ ఉండదు. మిగతా వాళ్ళన్నా ఏదేదో పక్క వాళ్ళతో మాట్లాడడం ట్రై చేస్తే ఆల్వేస్ ఆ స్క్రిప్ట్ పేపర్ని పట్టుకోవటం, అది కూడా తనకు తగ్గట్టుగా వాళ్ళ మదరే, పాపం అక్కడే ఉన్నారు వాళ్ళ మదర్, వాళ్ళ మదర్ సపోర్ట్తోనే తన ఇంత ఇంత సక్సెస్ని తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అభినయ్, ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ. గివ్ ఏ ట్రై, అదే గివ్ ఏ ట్రై. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ఈరోజు ఎవరైతే ఇక్కడ వచ్చి ఉన్నారో అందరికీ థ్యాంక్ యూ. అండ్ నేను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ నన్ను ఈ మూవీలో సెలెక్ట్ చేసినందుకు ఓంకార్ గారికి చాలా థ్యాంక్స్. అసలు ఇది నాకు హ్యాట్రిక్ అని చెప్పాలి, ఎందుకంటే 3 మూవీస్, జీనియస్, రాజుగారి గది అండ్ మ్యాన్షన్ 24. సో ఈ 3 మూవీస్లో నన్ను సెలెక్ట్ చేయడం లైక్ హ్యాట్రిక్ ఫర్ మీ. అండ్ మీరు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నేను డెఫినెట్లీ మీతో వర్క్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ మీతో వర్క్ చేయడం నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. అండ్ నాతో మీతో ఒక ప్రాబ్లం కూడా ఉంది, ఏంటి అంటే అన్ని షూట్ రెడీ చేసేస్తారు, సడన్గా వచ్చి షార్ట్ రెడీ అయిపోయింది, తొందర రండి అనేస్తారు, అలా కంగారు పెట్టేస్తుంటారు. సో ఏంటి అసలు అది, అంటే నాతో ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టుంది. ఓకే ఐ నో మీరు నాకు అన్న లాంటి వారు, బట్ నన్ను ఇలా ఆడుకోకండి షూట్లో. అండ్ నేను షూట్ టైంలో ఉన్నప్పుడు మీతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ యూఆర్ వెరీ గుడ్ పర్ఫెక్షనిస్ట్, అంటే ఏది చిన్నది ఏది ఒప్పుకోరు, అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, అలా అన్నీ ఉంటేనే తర్వాతనే షార్ట్ కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఎలా చెప్తారో అలాగే చేయాలి. సో ఐ లవ్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఇంకా ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్లో మళ్ళీ నన్ను తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ లైక్ మా లైఫ్ నా లైఫ్లో లైక్ ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అండ్ అశ్విన్ గారు అండ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గారికి, కళ్యాణ్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ లైక్ అశ్విన్ గారు కూడా నన్ను చాలా ఏడిపిస్తూ ఉంటారు, బట్ ఇట్స్ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ జీనియస్లో ఎలా ఉన్నారు అసలు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఐఎమ్ సో జెలస్ ఆఫ్ హిమ్. అశ్విన్ గారు మీ మీద నాకు చాలా జెలసీ ఉంది. సో నైస్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ నాకు ఎంటైర్ టీమ్ నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్ చేయడంలో అండ్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో అన్నిటి విషయంలో. టచ్ వుడ్ ఈ ఫిలిం చాలా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మూవీస్ చూస్తున్నాను, అందులో సార్ మూవీ చూస్తున్నాను, సత్యరాజ్ సార్ గారి మూవీస్. సో నేను ఈ ప్రాజెక్ట్లో ఆయనతో వర్క్ చేయడం ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. సారీ మిస్ యూ సార్. అండ్ అలాగే అసిస్టెంట్ మేనేజర్స్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేనేజర్ గారు సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాకు ఈ రాజుగారి గది మూవీ నుంచి నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు, మీరు నా వర్క్ని చాలా ఈజీ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఎవరైతే నాతో కలిసి వర్క్ చేస్తున్నారో. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ రాజీవ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను చాలా న్యాచురల్గా చేస్తారు. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం అసలు సార్ ఇలా చేస్తా అసలు అనుకోలేదు. అంటే కొత్త వేరియేషన్, అంటే ముందు ప్రాజెక్ట్స్కి ఎలా ఉండేది దీనికి చాలా డిఫరెంట్గా చేస్తారు. అండ్ అలాగే ఓంకార్ గారు ఇచ్చే స్క్రిప్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలా ఉంటుందో. ఇట్స్ లైక్ మా ఫ్యామిలీ చూడండి దీంట్లో హాట్స్టార్లో, అండ్ ఇట్ యుల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ రియలీ డిఫరెంట్. అండ్ మీ స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ ఓంకార్ గారు. థ్యాంక్ యూ సో మచ్.